శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. ఓం నమో భగవతే రామకృష్ణాయ. ఎవరితో ఎప్పుడు ఎలా ఎంతవరకు మాట్లాడాలో, మాట్లాడకూడదో, మృదువైన మాటతీరు ఎలా ఉండాలో తెలియజెప్పే మంత్రమే సంభాషణ చతురత. ఏ పని ఎలా ఏ మేరకు చేపట్టాలో, చేయాలో, ఎవరిచేత చేయించాలో నేర్పే కళే కార్యదక్షత. అవసరమైతే అనుచరుడిగా, కానిపక్షంలో నాయకుడిగా, అందరికీ సహచరుడిగా ఎలా మెలగాలో తెలియచెప్పేదే నాయకత్వం. ఈ నైపుణ్యాలని ఎంత వివేకంతో మెళుకువతో అందిపుచ్చుకోవాలో నేర్పేదే సాఫ్ట్ స్కిల్స్ ప్రోగ్రాం. విశేషమేమిటంటే హనుమంతుడు ఈ సాఫ్ట్ స్కిల్స్కి పెట్టింది పేరు. రామాయణంలోని బాల, అయోధ్య, అరణ్యకాండల్లో హనుమంతుడి ప్రస్తావన ఉండదు. కిష్కింధాకాండలోనే హనుమంతుడు తొలిసారి దర్శనమిస్తాడు. ఆపై సుందరాకాండ, యుద్ధకాండల్లో హనుమంతుడు తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. రామాయణంలోని హనుమంతుణ్ణి కేవలం రామభక్తుడిగానో భగవంతుడిగానో మాత్రమే చూడటం కాకుండా అంతకుమించి మన జీవితాలకు విలువైన సందేశం అందించే శక్తిగా చూడాలి. కిష్కింధకు నాయకులైన వాలి, సుగ్రీవుడు అన్నదమ్ములు. అయినా సుగ్రీవుణ్ణి వెళ్లగొట్టి వాలి రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. చేసేది లేక సుగ్రీవుడు తన మిత్రులతో, మంత్రులతో, వానరులతో ఋష్యముఖ పర్వతం చేరి నివసించసాగాడు. సుగ్రీవుడి మంత్రుల్లో ఒకడు హనుమంతుడు. మరోవైపు సీతాన్వేషంలో సుగ్రీవుడి సహాయం తీసుకునే నిమిత్తం రామలక్ష్మణులు అటుగా వస్తున్నారు. వారెవరో, ఎందుకొస్తున్నారో తెలియక సుగ్రీవుడు తదితరులు మొదట కంగారు పడ్డారు. వాలికాని వారిని పంపిస్తున్నాడేమోనని భయపడ్డారు. పారిపోవటం మొదలుపెట్టారు. పారిపోతున్న సుగ్రీవాదుల్ని వారించిన ఏకైక వ్యక్తి హనుమంతుడు. వారెవరో, ఎందుకు వచ్చారో తెలుసుకోకుండా వాలి పంపించాడా, లేదా తెలుసుకోకుండా, ఒకవేళ పంపిస్తే దేనికోసం పంపించాడో తెలుసుకోకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా అనవసర ఊహలతో, భయాలతో మనకు మనమే ఆందోళన పెంచేసుకుని, మనల్ని మనమే ఇంకా ఆత్మన్యూనతలోనికి నెట్టేసుకుని పారిపోవడం తగదన్నది హనుమంతుడి ఉద్బోధ. తాడుని చూసి పామని భయపడటం అమాయకత్వమే కాదు, మూర్ఖత్వం కూడా. మనం కూడా అంతే. మన జీవితాల్లో లేని సమస్యల్ని ఉన్నాయనుకుని భావించి, భ్రమించి భయపడిపోతుంటాం. పరీక్షలో తప్పుతామేమోనని, ఇంటర్వ్యూలో తెలియని ప్రశ్నలు అడుగుతారేమోనని, ఫలానా వ్యక్తిని సహాయం అడిగితే చేయడేమోనని, ఇలా పనిని ప్రారంభించకుండానే నిరాశలో మునిగిపోతుంటాం. అసలు కార్యం మొదలుపెట్టాక కదా, గెలుపు ఓటములు సుఖదుఖాల సంగతి. ముందే అనవసరంగా భయపడటం అర్ధరహితమంటాడు హనుమంతుడు. అయితే ఆ ఇద్దరు ఎవరో తెలుసుకునిరా అని హనుమంతుడిని పంపిస్తాడు సుగ్రీవుడు. అప్పుడు హనుమంతుడు తన వానర రూపం వదిలిపెట్టి విప్రుని రూపం ధరించి రామలక్ష్మణుల దగ్గరకు వెళ్ళాడు. ఇక్కడే హనుమంతుడి మాట తీరులోని గొప్పతనం బయటపడుతుంది. తానెవరో చెప్పకుండా వచ్చిన వారెవరో తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడం ప్రశ్నిస్తున్నట్లుగానో, కూపీలాగుతున్నట్లుగానో ఉండకూడదు. మీరెవరు అని ముక్కుసూటిగా అడిగితే లాభం ఉండకపోవచ్చు. ఆ వచ్చిన వారు నిజంగా సుగ్రీవుడు భయపడినట్లు వాలి పంపినవారే అయితే ఆ సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి? వారి రాకులోని మర్మం ఎలా బయటపెట్టాలి? సుగ్రీవుడికి హాని చేయడం కోసమే వస్తే ఆ ఆలోచన ఎలా మానిపించాలి? ఇలా అన్నింటినీ సాధించే విధంగా హనుమంతుడు మాట్లాడాడు. అందుకు అనుగుణంగానే తొలుత రామలక్ష్మణ్ణి పొగిడాడు. మీరేదో వెతుకుతూ వస్తున్నట్లున్నారు అని అన్నాడు. వినమ్రంగానైనా సూటిగా మీరెవరో చెప్పండి అని అడిగాడు. ముక్తసరిగా కాకుండా విశ్లేషణాత్మకంగా, తార్కికంగా మాట్లాడాడు. హనుమంతుడి మాట్లాడినదంతా రామలక్ష్మణులు మౌనంగా విన్నారు. అంతవరకు మాట్లాడుతూనే హనుమంతుడు వారిద్దరూ అనుమానించదగ్గవారు కారని నిశ్చయించుకున్నాడు. అంతవరకు తానెవరో చెప్పని హనుమంతుడు తన స్వీయ వృత్తాంతం చెప్పడం వల్ల నష్టమేమీ లేదని రూఢి చేసుకున్నాడు. తన గురించి, సుగ్రీవుడి గురించి, వాలి చేసిన కుట్ర గురించి క్లుప్తంగా వివరించాడు. నిజాన్ని కప్పిపుచ్చకుండా నిజాయితీగా మాట్లాడడమే ఇక్కడ హనుమంతుడు ప్రదర్శించిన మాట నేర్పరితనం. హనుమ మాటలు విన్నాక లక్ష్మణుడితో రామచంద్రుడు మాట్లాడిన మాటలను గమనిస్తే సంభాషణ చాతుర్యాన్ని హనుమంతుడు ఎంత అద్భుతంగా ప్రదర్శించాడో అవగతమవుతుంది. లక్ష్మణ, చూశావా, ఇతను ఒక్క వ్యాకరణ దోషం కూడా లేకుండా మాట్లాడాడు. ముఖంలో కానీ, కళ్లల్లో కానీ, నుదుటిపై కానీ, కనుబొమ్మల్లో కానీ
ఇంకా ఇతర అవయవాల్లో కానీ ఎలాంటి వికారము కనపడనీయకుండా మాట్లాడాడు. ఆగి ఆగి మాట్లాడలేదు, అలాగని గబగబాను మాట్లాడలేదు, సందిగ్ధంగా సంకోచకంగా మాట్లాడలేదు, స్పష్టంగా మాట్లాడాడు, సాగతీసి మాట్లాడలేదు, కంఠం కంపించకుండా తల ఆడించకుండా మాట్లాడాడు. ఇతను మాట్లాడినట్లు ఎవరైనా మాట్లాడితే చంపేందుకు కత్తి ఎత్తిన శత్రువు కూడా ఆగిపోవాల్సిందే. ఇదండి సంగతి. సంభాషణ చతురత గురించి తెలుసుకోవాలంటే హనుమంతుణ్ణి అధ్యయనం చేసి ఆచరిస్తే చాలన్నమాట. అదేవిధంగా సీతాన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకకు చేరుకున్నాడు. అశోకవనంలో సింసుపా వృక్షం మీద దాక్కుని హనుమంతుడు సీతను చూశాడు. సీత ఉందని తెలుసుకున్న వెంటనే తిరుగు ప్రయాణం కట్టేయలేదు హనుమంతుడు. లంకలో హనుమంతుడు చేసిన చేష్టలన్నీ వ్యవహార జ్ఞానానికి, నిర్వహణా కళకు నిదర్శనాలుగా నిలుస్తాయి. శోకిస్తున్న సీతమ్మతో మాట్లాడకుండా వెళ్ళిపోతే తనను కాపాడేవారు ఎవరూ లేరని సీతమ్మ నిరాశపడి మరణించవచ్చు. అక్కడికి వెళ్ళాక సీతాదేవి తనతో ఏమి చెప్పమన్నది అని రాముడు నన్ను అడిగితే, ఆమెతో నేనేమీ మాట్లాడలేదు, అందువల్ల ఆమె నాతో ఏమి చెప్పలేదు అన్న సమాధానం చెబితే, నా అంత తెలివి తక్కువవాడు లేనట్లే అని హనుమంతుడు తనలో తాను అనుకున్నాడు. ఒక పని నిర్వర్తించడానికి వెళ్ళినప్పుడు సమర్థుడు ఇన్ని విధాలా ఆలోచించాలన్నమాట. తాను హఠాత్తుగా ఎదురుపడితే సీతమ్మ భయపడుతుందని హనుమకు తెలుసు. అందుకే ముందు రామకథను చెట్టు మీద నుంచి గానం చేశాడు. దాంతో ఆమెకు తనపై, తన మాటపై, తన రాయబారంపై గురి కుదిరేలా చేసుకున్నాడు. ఆమెతో మాట్లాడాడు, ధైర్యం చెప్పాడు, త్వరలోనే రాముడు వచ్చి రక్షిస్తాడని ఆమెకు భరోసా ఇచ్చాడు. నిజానికి ఇలా సీతమ్మతో మాట్లాడటంతో హనుమంతుడి కార్యం అయిపోయినట్లే. కాబట్టి వెనక్కి కిష్కిందకు వెళ్ళిపోవచ్చు, కానీ వెళ్ళడు. కార్యనిర్వహణ దక్షత కలిగిన హనుమంతుడు లంకలోనే ఇంకా ఉండి రాముడి బలమెంతో తెలుసుకుని, రాక్షసులకు వానరులకు యుద్ధం చేయడంలో ఉన్న తారతమ్యాలను తెలుసుకుని వెళ్లాలని నిశ్చయించుకుంటాడు హనుమంతుడు. అందుకనే కావాలని అశోకవనాన్ని నాశనం చేసి లంకలోని రాక్షసులు తనపైకి దండెత్తేలా చేసుకుంటాడు హనుమంతుడు. వారు తనపైకి లంఘించినప్పుడే కదా రాక్షసుల బలాబలాల్ని బేరీజు వేసుకునే అవకాశం దక్కుతుంది. ఆ విధంగా లంకలోని రాక్షసుల శక్తి సామర్థ్యాల్ని చక్కగా తెలుసుకోవటమే కాక మహాబలపరాక్రమవంతులైన అనేక మందిని, ముఖ్యంగా జంబుమాలి, అక్షకుమారుడు లాంటి అతి బలసంపన్నుల్ని వధించి రాబోయే యుద్ధంలో వానరుల మార్గాన్ని సుగమం చేసి అప్పుడు కిష్కింధకు బయలుదేరాడు హనుమంతుడు. కమ్యూనికేషన్, మేనేజ్మెంట్, లీడర్షిప్ స్కిల్స్ వంటివి అందిపుచ్చుకోవాలనుకునే ఆధునిక యువత హనుమంతుణ్ణి అనుసరిస్తే చాలు.